పెన్షన్దారులకు నరకం చూపించిన అధికారులు, బ్యాంకుల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన నేతలు దూకుడు. రాయచోటిలో చంద్రబాబు, పాలకొండలో పవన్ రోడ్ షో. ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం, ఈ నెల 7-8 తేదీల్లో రోడ్ షో, సభలు. విశాఖ జిల్లాలో నితిన్ గడ్కరీ పర్యటన, అరకు అనకాపల్లిలో బీజేపీ బహిరంగ సభలు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై సీబీఐ అఫిడవిట్, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరిన సీబీఐ. నగరి వైసీపీలో వర్గపోరు, రోజాను ఓడించాలంటూ అసమ్మతి నేతలు ప్రచారం. వైసీపీ మాజీ మంత్రి భూభాగోతం, ఒక్కో ఇంటి పట్టాకు 50,000 వసూలు చేసిన శ్రీ రంగనాథరాజు. పలాసులో రెచ్చిపోయిన మంత్రి సిద్ధి అప్పలరాజు, టీడీపీ అభ్యర్థి వాహనంపై దాడి, పరిస్థితి ఉద్రిక్తం. ఏపీలో రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు, భీమిలో టీడీపీ నేతలపై కత్తులతో దాడి. చంద్రగిరి అయితేపల్లిలో బరి తెగించిన వైసీపీ నేతలు, పంచాయతీ ఆఫీసులో మద్యం దాచిన వైసీపీ సర్పంచ్. కృష్ణా జిల్లాలో భారీగా గోవా మద్యం పట్టివేత, మద్యం సీసాలను రోలర్తో తొక్కించిన పోలీసులు. గోపాలపురంలో భారీగా నగదు స్వాధీనం, జగన్నాథపురం చెక్పోస్ట్ వద్ద 2.5 కోట్లు సీజ్. జీహెచ్ఎంసీ మేయర్ ఇంట్లో చొరబడిన రౌడీ షీటర్ లక్ష్మణ్, వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న సిబ్బంది. డిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్, పతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని ఆదేశం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో చిరుత కదలిక, 4 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత. తెలంగాణలో టారెత్తిస్తున్న ఎండలు, ఆరెంజ్ అలర్ట్ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ. అమేధీ, రాయ్బరేలీలో స్థానాలపై సస్పెన్స్, రాహుల్ ప్రియాంక పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా, 6 మేకు వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.